सभा वेद मन पार्टी अध्यक्ष पवन कल्याण गार प्रधान कार्यदर्शी पेदल नागबाबु गार स्थाक शासन सभ्यु पेदल रामकृष्ण बाबू गार अदे विधा कार्यक्रम निर्वहित आसक्ति उत्साह निपटा कोसम स्वार्थ लेकिन पार्टी कोसम पे मुझकोच्ची सुंदर सतीश गार प्रत्येक जनसेन पार्टी तरफ आयन की कृतज्ञता धन्यवाद वेद अलंक जनसेन पार्टी पेदल अनेक मंद वीर महिला जन सैनिक विविध प्रांताल मन जनसेन पार्टी कार्यकर्ता मनस्फूर्ति मुझे नमस्कार पवन कल्याण गारु प्रयाण प्रत्येक विशाखपट्नं पैन अभिमान प्राता मन निबड़ी इक जो अवनीति मन एंडगटी इकड़ दौर्जन्याल की दाष्टिकाल की इकड़ प्रभुत् पार्टी वाल प्रजल भयपटिस्टे जनसेन पार्टी एपड़ू वाली अंदा निबड़ी नमक कल कोसम आये चस्था गत तुम संवसाली अंदर तल विशाखपट अभिवृद्धि कोसम प्रभुत् गत प्रत्येक मुख्यमंत्री प्रति सदर्भा अबद्धाले परम ऋषिकोंड गुरी अंदर तल कम ये विधा कटरा जो देश कोसम कटरा जो चूडा की पवन कल्याण गार बेना दारी पड़कना पोलिस निंपे आंक्ष विधि अक्कड़ जरुगुतुन्न कट्टडाल्नि संदर्शिंचकुंडा रेंडु सार्लु प्रभुत्वं कुट्र पन्निंदि तीरा चिवरिकि चेरिंदि एंटंटे 451 कोट्ल रूपायलतोटि मुख्यमंत्री गारिकि आयन भवनं ओक क्याम्प् कार्यालयं निर्माणं कोसं निधुलु वृधा चेस्तुन्नारनि आयनलो उन्न चित्तशुद्धि केंद्र प्रभुत्वं मन राष्ट्रानिकि इच्चिन निधुलु ओक स्मार्ट् सिटीगा विशाखपट्नं पैन प्रत्येकंगा वाळ्ळकि दृष्टि पेट्टि ఇక్కడున్నా నేవల్ అధికారులు ఇక్కడున్నా డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఒక మంచి వాతావరణంలో బతకాలి ఇక్కడ ఈ పట్టణం ఇంకా మహానగరంగా మార్చాలని చేసిన ప్రయత్నాన్ని గత 4.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం కొల్లగొట్టింది ఎక్కడ చూసినా కూడా అవినీతి ఎక్కడ చూసినా కూడా భూదందాలు ఏ సందులో చూసినా కూడా ఖాళీ స్థలం ఎక్కడ ఉన్నా కూడా పాతి సంవత్సరాల క్రితం రాసుకున్న అగ్రిమెంట్ జీపీఏలు పట్టుకొచ్చి కొత్తగా కేసు లేపించి బయపెట్టించి భూమి లాక్కున్నా దాఖలాలు మీ అందరూ చూస్తారని వచ్చారు ఏమైపోయినే ఫిషింగ్ హార్బర్లు ఏమైపోయినే మన పట్టణానికి రావాల్సిన నిధులు ఏమైపోయినే 13 లక్షల కోట్ల రూపాయల తోటి గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఏర్పాటు చేశామని చెప్పారు ముఖ్యమంత్రి ఎక్కడపోయినే ఎంఓయూలు తన సొంత కంపెనీల కోసం భూములు పంచుకున్నారు నిధులు మళ్ళించారు కానీ సామాన్యుల విషయంలో మాత్రం ప్రజల్ని బటన్ నొక్కుతున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్పి 40 సంవత్సరాలు గడిపేశారు నేను గత నెలలో జనసేన పార్టీ తరఫున కొన్ని ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి ప్రశ్నించాను మనమందరం ఈ రోజు నుంచి అనుకునేవాళ్ళం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేవలం మధ్యంలోనూ ఇసుకలోనూ డబ్బులు సంపాదిస్తున్నారని కానీ ఎంత ఆశ్చర్యం కలిగించిందంటే చిన్న పిల్లలు చదువుకునే విద్యాశాఖలో కూడా వీళ్ళు చేసిన అవినీతి మామూలు విషయం కాదు జగనన్న విద్యా కానుకలు అని చెప్పి స్కూల్ బ్యాగులు పిల్లలకి యూనిఫామ్లు షూస్ బెల్ట్లు అందులో కూడా వీళ్ళు డబ్బులు కొట్టేశారు ఎక్కడ చూసినా అవినీతి సొంత కంపెనీల కోసం 8000 ఎకరాలు దారి మళ్ళించేశారు ఇక్కడ జరిగిన డిఐఎస్ సమిట్ లో ఆ రోజున 13 లక్షల కోట్ల రూపాయల తోటి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం చేశారు ఒక్క ఉద్యోగం వచ్చినా చెప్పండి ఒక్క ఉద్యోగం యువతకి ఈ ప్రాంతాలు వచ్చినా చెప్పండి ఏ అవసరం ఉత్తరాంధ్రలో ఇంతమంది వలస వెళ్ళిపోవడం ఏం ఇవాళ కూడా మేము మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్ లో విమానం కోసం అక్కడ నిలబడి ఉన్నప్పుడు ముగ్గురు వచ్చి పవన్ కళ్యాణ్ గారి ఫోటో కావాలని అడిగారు మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడిగాను చాలా ఆశ్చర్య కలిగించింది బాధ కలిగించింది నాకు అందులో ముగ్గురు ఒకరు శ్రీకాకుళం ఇద్దరేమో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ లో పనిచేయడానికి వచ్చారు ఎందుకు మనకి కల్పించలేం వాళ్ళకి అటువంటి వసతులు
ఎందుకటువంటి సౌకర్యాలు మనం కల్పించుకోలేకపోతున్నాం. ఇంత మరణాలు పెట్టుకొని ఇంత అద్భుతమైన త్యాగాలు చేసిన మహానుభావులు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత కనీసం యువత కోసం ఒక్క ఉద్యోగం కూడా ఇక్కడ కూడా ఇప్పించలేని పరిస్థితి. ఆలోచించండి మీరందరూ కూడా, మేము నిజాయితీగా జనసేన పార్టీ నుంచి ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన నిలబడి ఎప్పుడు ఏ సందర్భంలో సరే ఈ ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కోవడానికి అనేక సందర్భాల్లో మేము బయటకు వచ్చాం, నిలబడ్డాం, పోరాటం చేస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా తగ్గలేదు. అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేశాం, కానీ ఎప్పుడు కూడా తగ్గి వాళ్ళ కోసం వాళ్ళు చేసుకున్న దౌర్జన్యాన్ని మాత్రం మేము వదిలిపెట్టలేదు. వాస్తవాలు తెలుసుకోండి, మీ అందరికీ కూడా బాధ్యత ఉంది. ఇంకో 100 రోజుల్లోనే మనకి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి, మీ భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి ఉమ్మడిగా ఒక మంచి ప్రణాళిక తీసుకొచ్చి ఈ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం మనం నిలబడాలని ముందుకొచ్చారు. ఏ ప్రాంతానికి పర్యటించినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకటే విషయం చెప్తా ఉంటారు, ప్రణాళికలు సిద్ధం చేసుకుందాం, చక్కటి మేనిఫెస్టోలు తయారు చేసుకుందాం, ఆ ప్రాంతంలో ఉన్న వనరుల్ని మనం గుర్తించి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరిగే విధంగా ఇక్కడ కూడా మన పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో నేను అనేక సందర్భాల్లో చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నా మీకు సభాముఖంగా, ఈ రాష్ట్రంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎదిరించి నిలబడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజు తరలిస్తున్నారన్నప్పుడు అమిత్ షా గారితో జరిగిన సంభాషణలో ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఢిల్లీకి వెళ్ళినప్పుడు అమిత్ షా గారితో పాటు జరిగిన సంభాషణలో చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, దయచేసి మీరు భారతదేశంలో అనేక పరిశ్రమలు ఉండొచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అనేక మంది ఉండొచ్చు, కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని మాత్రం మీరు పబ్లిక్ సెక్టర్ యూనిట్ గా మీరు భావించబాకండి. అనేక మంది ప్రాణత్యాగాలు చేశారు ఈ ప్రాంత వాసులందరూ కూడా. 2000 రూపాయలకి 1500 రూపాయలకి ఎకరం చొప్పున విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వస్తుంది అంటే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయనుకుని ఆ రోజున వాళ్ళు నిలబడ్డారు ఈ ప్లాంట్ స్థాపన కోసం. ఎంతో ఎమోషనల్ గా ముడిపడిన అంశం ఇది, అంతేగాని ప్రాఫిటబుల్ కాదా అని మాత్రం మీరు ఆలోచించొద్దని చెప్పి ఆ రోజు అమిత్ షా గారిని ఒప్పించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ముందుకెళ్లకుండా నిలబడిన వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చాలా స్పష్టంగానే చెప్పగలుగుతున్నాను. ఆలోచించండి, అనేక ఎన్ని కోణాల నుంచి ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నాడు మీరే చూశారు. 3.5 సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని కాదు మేము విశాఖపట్నంకి తరలిపోతున్నాం అని చెప్పి 3.5 సంవత్సరాల నుంచి అబద్ధాలు చెప్పుకుంటూ వచ్చారు. మొన్న కూడా ప్రకటించారు రేపటి రోజున అంటే డిసెంబర్ 8వ తారీఖున విశాఖపట్నం వచ్చేస్తున్నాం, ఇక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ ఖాళీ చేయాలి, అధికారులు అందరూ వస్తున్నారని. ఎవరైనా అంత మూర్ఖంగా ఆలోచిస్తారో చెప్పండి, మిలేనియం టవర్స్ అని ఆలో పెట్టాం మనం, ఐటీ సెస్ కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీలు వస్తాయని చెప్పి ఆ రోజు మనం మిలేనియం టవర్స్ నిర్మాణం చేశాం. మిలేనియం టవర్స్ లో ఈ మహానుభావుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 50% ఈ రోజుకి కూడా ఖాళీగా పడి ఉన్నాయి, కానీ అక్కడ ఉన్న వ్యవస్థల్ని అక్కడ ఉన్న కంపెనీల్ని అధికారులపై ఒత్తిడి చేసి మీరు ఆల్టర్నేట్ అకామిడేషన్ ఎత్తుక్కోండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారి కార్యాలయం, రాష్ట్రంలో ఉన్న వివిధ శాఖలు కూడా ఇక్కడ మారిపోతున్నాయని చెప్పి చివరికి వెళ్లి మిలేనియం టవర్స్ ఆక్యుపై చేయడానికి వచ్చారు. మీకు ఒక్క ఉద్యోగం కూడా ఇప్పించలేని ఈ ప్రభుత్వం మీకు ఏం అర్హత ఉందని నేను అడుగుతున్నాను. విశాఖపట్నం తిరిగి రావడానికి ఏం చేశారు వీళ్ళు? పరిపాలన రాజధాని అంట ఎవరు కోరుకున్నారు? మీ పరిపాలన బాగుంటే మీరు నొక్కిన బటన్లు కేవలం సంక్షేమానికి ఉపయోగపడి ఏ ఒక్క రోడ్డు వేశారా? ఒక ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగిందా? ఎక్కడ అభివృద్ధి జరిగిందో మీరు ఒకసారి తరలించి చూడండి. మీరు ఈ ప్రాంతం మొత్తం కూడా గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అన్నారు, G20 అన్నారు, ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొచ్చారు. చివరికి ఏం చేశారంటే చెట్లకు లైట్లు పెట్టారు, పెయింట్ కొట్టారు చెట్లకి. వాస్తవం కాదా? 400 కోట్ల రూపాయలు నాకు తెలిసిన వరకు ఇక్కడ విశాఖపట్నం బ్యూటిఫికేషన్ కోసం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చారు. ఏం అయిపోయింది చెప్పండి? ఏం చేశారు? ఎంబీపీ కాలనీ దగ్గర జంక్షన్ నిర్మాణం చేస్తున్నాం అన్నారు, ఎక్కడ జరిగింది జంక్షన్ నిర్మాణం చెప్పండి? ఏ కాలనీలైనా సరే ప్రజలు కోరుకునేది ఏంటి? ఒక చక్కటి వాతావరణం, ట్రాఫిక్ రెగ్యులేషన్, ఇక్కడ చక్కటి మంచినీటి సౌకర్యం ఉండాలి, అభివృద్ధి జరగాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరిని కూడా, ఏ వర్గానికి కూడా, ఏ ఒక్క వ్యక్తికి కూడా న్యాయం చేసే విధంగా ఈ ముఖ్యమంత్రి పరిపాలించలేదు. దయచేసి రాబోయే రోజుల్లో
జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన మంచి ప్రభుత్వం ఇవ్వడానికి మీ ప్రాంతం కోసం మన రాష్ట్రం కోసం నిలబడడానికి ఒక మార్పు కోసం నేను చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఆశీర్వదించాలి ఒక నమ్మకంతో నడవాలి మీరు ఎందుకంటే చాలా కష్టమైన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారు చేసిన దూరం తీసుకొచ్చారు జనసేన పార్టీకి అండగా నిలబడిన ప్రతి నాయకుడు వీరమైల జన సైనికులు మీరందరూ కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకోవాలి ఈ 100 రోజులు మీరు ఎక్కడ కూడా తగ్గకుండా పార్టీ నిర్మాణం కోసం పార్టీ కోసం మన అభ్యర్థి గెలుపు కోసం మీరందరూ కూడా కృషి చేసి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా మనం స్థాపించబోతున్నాం దానికి మీరందరూ కూడా అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సుందరపు సతీష్ గారికి జనసేన పార్టీ నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో మన పార్టీ విజయం కోసం మీరందరూ కూడా హరిసంకృ చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని మన ఉన్నత స్థాయిలో చూసేంత వరకు ప్రతి జన సైనికుడు వీరమైన కష్టపడి మన పార్టీ నిర్మాణం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జనసేన।